బ్రాట్ యు బై వీగార్డ్, కోపవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం దగ్గర ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. అక్కడ కొత్తగా నిర్మిస్తున్న నిర్మాణాలని సిఆర్డీఏ కూల్చేస్తోంది. తెల్లవారుజామున 5:30 మొదలయ్యాయి ఈ కూల్చివేతలు. స్లాబ్కి సిద్ధంగా ఉన్న నిర్మాణాలని కూల్చేస్తున్నారు అధికారులు. బుల్డోజర్లు, పొక్లైనర్ల సాయంతో కూల్చేస్తున్నారు అధికారులు. సిఆర్డీఏ ప్రొసీడింగ్స్ని సవాల్ చేస్తూ హైకోర్టుకు వెళ్ళింది వైసీపీ. చట్టాన్ని మీరి వ్యవహరించొద్దని సిఆర్డీఏకు ఆదేశం ఇచ్చింది హైకోర్టు. అయితే హైకోర్టు ఆదేశాలని సిఆర్డీఏ కమిషనర్కు తెలిపింది వైసీపీ. అయితే హైకోర్టు ఆదేశాలని బేఖాతరు చేస్తూ వైసీపీ ఆఫీస్ని కూల్చివేస్తున్నారంటున్నారు వైసీపీ నేతలు. కూల్చివేతల్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్తామంటున్నారు వైసీపీ నేతలు. ప్రతినిధి వసంత్ మరింత సమాచారం అందిస్తారు ఫోన్ లైన్లో. వసంత్, వైసీపీ నేతలు ఆరోపిస్తున్నట్లుగా నిజంగానే హైకోర్టు ఆదేశాలని బేఖాతరు చేస్తున్నారా సిఆర్డీఏ అధికారులు? ఏం జరుగుతోంది అక్కడ? సో హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు తమకు ఇంకా అందలేదని సిఆర్డీఏ చెప్తోంది. సిఆర్డీఏ నిన్న కార్యాలయాన్ని కూల్చివేతకు సంబంధించి ప్రిలిమినరీ ఆర్డర్స్ జారీ చేసింది. ఆర్డర్స్ ను సవాల్ చేస్తూ ఇప్పటికే వైసీపీ హైకోర్టును ఆశ్రయించడంతో చట్టాన్ని మీరు వ్యవహరించొద్దంటూ కూడా సిఆర్డీఏ అధికారులకు సూచించింది ఇటు ఏపీ హైకోర్టు. ఈ నేపథ్యంలో తమకు ప్రొసీడింగ్స్ అందలేదనే పేరుతో ఇప్పుడు ప్రస్తుతం సిఆర్డీఏ అధికారులు తెల్లవారుజాము నుంచి కూడా తాడేపల్లిలో బోటియాడు స్థలంలో, 2 ఎకరాల బోటియాడు స్థలంలో శాశ్వతంగా నిర్మాణాన్ని చేపట్టినటువంటి నిర్మాణాల మొత్తాన్ని కూడా భారీ పోలీస్ బందోబస్తు భద్రత నడుమున కూల్చివేస్తున్నారు. ప్రస్తుతం బయటంతా కూడా పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. 4-5 బుల్డోజర్లు తీసుకొచ్చి కార్యాలయాన్ని కూల్చివేసే పనిలో ఇటు సిఆర్డీ అధికారులు అయితే నిమగ్నమయ్యారు. గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో తాడేపల్లి బోటియాడు స్థలంలో పార్టీ కేంద్ర కార్యాలయ నిర్మాణానికి కూలుకుంది. 2 ఎకరాల స్థలంలో 90 ఏళ్ల పాటు లీజుకు ఆ స్థలాన్ని తీసుకుని ప్రస్తుతం నిర్మాణాలు చేపట్టింది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం, మరోవైపు ఈ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తమ కార్యాలయాన్ని కూల్చివేస్తున్నట్టు కూడా వైసీపీ ఆరోపిస్తోంది. మరోసారి కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ సిఆర్డీఏ అధికారులు కూల్చివేతలు ప్రారంభించడాన్ని నిరసిస్తూ ఏపీ హైకోర్టు దృష్టికి మరోసారి తీసుకెళ్లేందుకు కూడా వైసీపీ అయితే సిద్ధమవుతోంది. రాత్రి 7 కూడా మనతో మాట్లాడుతూ అన్ని అంశాలను హైకోర్టు వివరించి అయినప్పటికీ కూడా కోర్టు ఆదేశాలు ఉల్లంఘించి సిఆర్డీ అధికారులు వ్యవహరిస్తున్నట్టు కూడా ఆయన చెప్పడం జరిగింది. Brought to you by V-Guard. Co-powered by Sensodyne and Vimal. Palukulalo Kesari. Associate sponsor Ultratech Cement.